హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. కోనసీమలో కొబ్బరి చెట్ల అందాలే కాదు, ఇక్కడ బందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలా మన అనుకునే వాళ్ళతో అలాంటి పచ్చని కొబ్బరి చెట్ల మధ్య వేడివేడిగా వంటలు చేసుకుని తింటే ఆహా, ఆ మజానే చాలా వేరుగా ఉంటుందన్నమాట. అలా ఈరోజు మా గ్యాంగ్తో కలిసి పచ్చిరేల బిర్యానీ అలాగే చికెన్ కర్రీతో విందు చేయాలనుకుంటున్నాం. అది చూసేందుకు మీరు సిద్ధమా? అయితే రండి. పచ్చిరేల బిర్యానీ అలాగే చికెన్ కర్రీ తయారు చేయాలనేది మా కాన్సెప్ట్. ప్రస్తుతం చికెను అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం. కారం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఫస్ట్ అయితే చికెన్ కర్రీతో స్టార్ట్ చేద్దాం. చికెన్ కర్రీ తర్వాత పచ్చిరేల బిర్యానీ కూడా ఎలా తయారు చేసుకోవాలంటో కూడా చూద్దాం. 2 స్పూన్లు ఉప్పు ఫుల్గా, బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ బాగా ముక్కకు పట్టేలాగా, చికెన్ ముక్కకు బాగా పట్టేలాగా కలపాలి. చాలు చాలు, కొంచెం పసుపు మొత్తం ఇలా కలుపుకున్న దాన్ని అంతా ముందు పక్కకు పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా యాగనిచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ చికెన్ కర్రీ అయితే ఈజీ రెసిపీనే. జనరల్గా ఇంతకుముందు బ్యాచిలర్గా ఉన్నప్పుడు కూడా చేసేవాడిని నేను బాగా. ఇప్పుడు బామ్మద్దుల కోసం చేస్తున్నానమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని, చికెన్ ఏదైతే ఉంటుందో, చికెను అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ ఆల్రెడీ మనం కలిపి పెట్టాం, కొంచెం పసుపు వేసాం, ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేద్దాం. కారం ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కాసేపు మూత పెట్టి బాగా కూరను ఉడకనివ్వాలన్నమాట. కర్రీలోకి అలాగే బిర్యానీలోకి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. వచ్చేవా దానిపైన కూడా మీద కొడుకు. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర మనం కొండంగంటే తోటలో కోసం ఫ్రెష్ కొత్తిమీర. అయిపోయిందా బాబు? అయిపోయింది అయిపోయింది. వేడివేడి చికెన్ కర్రీ కొంచెం అయిపోయింది. స్మెల్ కంగారు పడకండి. ఇంకా మసాలా, చికెన్ మసాలా కొంచెం వేయాలి. కొత్తిమీర ఏమేమి వేసంటే, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం మసాలా ఆయిల్, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఓ నిమ్మకాయ పిండం అన్నమాట.
ఇవన్నీ చేసుకుని ఇది ఇలాగ రయ్యకి బాగా పట్టేటట్టు మనం జాగ్రత్తగా దీన్ని ఇప్పుడు ఏంటి రొయ్యలు కర్రీ చేస్తున్నాం. కర్రీ కదా, చికెన్ కర్రీ చేసాం కదా, దీని బిర్యానీ. రొయ్యలు బిర్యానీ అంటే మనం జనరల్గా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎక్కువగా తింటుంటాం. రొయ్యలు బిర్యానీ అనేది కొంచెం రేరు. పచ్చిరేలు బిర్యానీ ఆల్రెడీ పచ్చిరేలు అన్నీ మనం కలుపుకుని పక్కన పెట్టుకున్నాం. బియ్యం నానబెట్టుకుంటున్నాం. బియ్యం ఇది 2.5 కేజీలు బియ్యం అన్నమాట ఇది. ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పచ్చిరేలు బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. రొయ్యలన్నీ కూడా నీట్గా ఇందాక చెప్పినట్టు అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ బాగా వేగనివ్వాలన్నమాట. పొయ్యి మీద పెట్టుకుని ఈ రొయ్యి బాగా వేగనిస్తే ఆ ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట రొయ్యలకి. అప్పుడు బిర్యానీలో మంచి కాంబినేషన్ అవుతుంది. గోదావరి రొయ్యలు, ఈ గోదావరి రొయ్యల్ని బిర్యానీలో వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. కర్రీ వండుకున్నా సూపర్గా ఉంటాయి. అయితే ఫస్ట్ ప్రాసెస్ అంతా ఏంటంటే బిర్యానీ ప్రాసెస్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉప్పు కారం మసాలా, కొంచెం కొత్తిమీర, ఇట్లా ఆయిల్ ఇవన్నీ ముందుగా కలుపుకుని బాగా రొయ్యల్ని వేగనిచ్చిన తర్వాత ఇగో ఈ కలర్ వచ్చే వరకు అంటే ఇంచుమించు కర్రీలా ఉంటుంది అన్నమాట. ఇట్లా చేసుకునేలాగా పక్కన పెట్టేసుకుంటే తర్వాత బిర్యానీలో వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ ఆయిల్ నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కొంచెం కాగనిచ్చిన తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అంటే బిర్యానీ ఐటమ్స్ వాటిని అన్నింటిని కూడా వేసుకోవాలి. Later. పచ్చిరేలు బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే ఉల్లి చట్నీ రెడీగా ఉంది తినడానికి. చాలా మా వాళ్ళందరూ కూడా ఆకలి ఆకలితో ఉన్నారు. హెల్ప్ చేయడానికి ఎవడో ముందుకు రాపోయినా కానీ తినడానికి మాత్రం అందరూ ఆకలి వేసుకొని సిద్ధమైపోయారు అన్నమాట. ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నమాట వీళ్ళందరూ కూడా. అదే తినడానికి హెల్ప్ చేస్తాం. రే బావకి థమ్స్అప్ అండి. ఏంట్రా బాబు, ఆయన బిర్యానీ ఉన్నప్పుడు థమ్స్అప్ ఉండదు తెలియాలి కదా. పచ్చిరేలు బిర్యానీ అలాగే చికెన్ కర్రీ కాంబినేషను అదిరిపోయింది. చికెన్ కర్రీ అయితే మంచి స్పైసీ స్పైసీగా ఉంది, పచ్చిరేలు బిర్యానీ అయితే చాలా గమ్మగా ఉంది. సరే విక్కి ఎలా ఉంటుంది థమ్స్అప్ తాగితే?
పచ్చడేలు బిర్యానీ చికెన్ కర్రీతో సక్సెస్ఫుల్గా ఈరోజు లంచ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అయితే వంట వండుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాం, అంటే ఎండాకాలం కాబట్టి చాలా అంటే చాలా టైర్డ్ అవ్వాల్సి వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం చికెన్ కర్రీ కానీ అలాగే పచ్చడేలు బిర్యానీ కానీ, అంటే చికెన్ కర్రీ అయితే మా ఇంట్లో నేర్చుకోవడం జరిగింది మా వైఫ్ దగ్గర, అలాగే బిర్యానీ అయితే మా అమ్మ సీతారత్నం గారు స్టైల్లో వాడడం జరిగింది. మొత్తం రెండింటి కాంబినేషను సూపర్ అన్నమాట, అదిరిపోయింది. మా వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఇలాంటి కోనసీమలో ఇలాంటి ఒక గ్యాంగ్ ఉంటే ఇట్లాంటి కొబ్బరి తోటల మధ్యలో అందరూ కూడా ఇట్లానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ట్రయల్ బేసిస్లో చేశాను యాక్చువల్గా, కానీ సూపర్ హిట్ అయింది. హ్యాపీగా మీకు కూడా ఇలాంటి గ్యాంగ్తో ఏమైనా అనుభవాలు అనుభూతులు ఉంటే కింద ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా ఇలాంటి చూస్తున్నట్టయితే మీరు కూడా ఒకసారి సరదాగా ట్రై చేయండి. అంటే ఎప్పుడు ఇంట్లో తినే కంటే హోటల్స్లో తినే కంటే కూడా ఒక 10 మంది కలిసి అలా పొలాల్లోకి వెళ్ళో లేకపోతే ఏదైనా ఒక ఏకాంతమైన ఇలాంటి అంటే ఒక స్పెషల్ ప్లేసెస్లోకి వెళ్ళి మనమే స్పెషల్గా ట్రై చేసి, అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఎలాంటి కర్రీస్ వండుకోవాలనుకుని, అలా అంటే నేనైతే యూట్యూబ్ చూడలేదు అనుకోండి, ఎవరైనా సింపుల్గా కూడా చేసుకునే కర్రీస్ ఉంటాయి, అట్లాంటి కర్రీస్ అన్నీ వండుకుని ఇలాంటి అదిగో గాలి ఎక్స్పెషల్గా కొబ్బరి చెట్ల నుంచి వచ్చే గాలి కానీ, అరటి తోటల్లో ఉండే పచ్చదనం కానీ, ఎవరి గ్రీన్ అంతే కోనసీమలో ఇలా చెట్ల కింద భోజనం చేస్తుంటే సూపరో సూపర్. ఇది ఈరోజు మా వీకెండ్ స్పెషల్ బిర్యానీ, అంటే పచ్చడేలు బిర్యానీ అలాగే చికెన్ కర్రీ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలనుకుంటే ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.